ఊరి మామా ఈ సునామీని కొట్టుకుని చాలా దూరం వచ్చేసాంరా. ఒక రకంగా మంచిదిలే కానీ అలా ఈదుకుంటూ సిటీలో కూడా వచ్చేసాంరా. కానీ సిటీలో కూడా ఈ సునామీ వచ్చేసింది. ఇప్పుడు మన చేతిలో కూడా ఏం లేదురా. హే ప్రభు, హే హరినామ కృష్ణ జగన్నాథం, హే హరినామ కృష్ణ జగన్నాథం ప్రేమరంగే, ఏ క్యా హువా. అలా అనుకోవాల్సిందిరా మామా ఇప్పుడు. ఏ సునామీ సునామీ, కొంచెమైనా తగ్గితే మా ఇంటికి వెళ్ళిపోతాం కదా ప్లీజ్. ఇంత పెద్ద సునామీలో సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. ఊరి డూరిమాన్, ఇన్ని గ్యాజెట్లు ఉంటాయి, ఇప్పుడే పోవాలరా, ఏం చేస్తాం, ఏదో ఒకటి చేద్దాం రా మామా, వెతుకు వెతుకు. అరే సించండి డోర్మన్, ఇటండి ఇటండి, ఇక్కడ ఒక కంటైనర్ అయితే ఉందిరా. కానీ ఇంత సునామీలో కంటైనర్ ఓపెన్ చేయడం అసాధ్యం. అయినా కొన్ని సిచ్యువేషన్స్ లో మన చేతిలో ఏం లేదంటే ఏం చెయ్యాలో చెప్పుకున్నారా సించన్, చిల్లవాలరా. దొరికితే కనుక చాలా బాగుండు, ఎక్కేవచ్చు అప్పా. ఊరి నేనో దీని నుంచి బయటపడే లోపల మాకు జలుబు చేసి ముక్కులు కూడా పోయేలాగా ఉన్నాయి. అమ్మయ్య ఇక్కడ పైకి ఎక్కువ అనుకుంటా, సమయానికి ఏమన్నా ప్లేస్ దొరికిందా, ఎక్కువ ఎక్కువ తెగు, దీని పైన కూడా వచ్చేస్తుంది ఏంటి ఓరి దేవుడా. అసలు మొత్తం బిల్డింగ్స్ని కూడా ముంచేసింది అబ్బా, ఎంత పెద్ద సునామీ చూడండి. నాకు తెలిసి అమ్మో దీని నుంచి తప్పించుకోవడం చాలా కష్టమే. ఊరే సింజండోరే మనం వినిపిస్తుందా, మంచి ప్లేస్ అయితే దొరికింది కానీ ఇక్కడ కూడా వచ్చేస్తా ఏంటి అమ్మయ్య, ఇక్కడికైతే రావడం లేదు. అరే డోరేమాన్ వినిపిస్తుంది కదా నా మాటలో, పైకి వచ్చేసింది పైకి వచ్చేసింది, అట్లా పైకి వచ్చేసి ఏంట్రా. అరే డోరేమాన్ చిల్లేది చాలే గానీ పదరా వెళ్దా. ఇది ఎంకమ్మ ఈ సునామీలు తగలయ్యా, ఎక్కడ లేని పరిస్థితులు సమస్యలన్నీ మాకే వస్తాయి ఏమోరా. డోరేమాన్ నీ దగ్గర గ్యాజెట్లు ఉండేలే గానీ ఏంటో గ్యాజెట్లు, ఒక్కడు కూడా సరిగ్గా పనిచేయ వస్తున్నారే వస్తున్నా, ముక్కులేమో గానీ మనుషులే పోయేలాగున్నాం రా. అరే సించాన్ ఎప్పుడు నా గ్యాజెట్ల మీద పడి ఏడుస్తావేంట్రా, నీకే కాదు ఆ నవ్వితే కొడుకు కూడా నేను అప్పుడప్పుడే ఇస్తారా, ఎప్పుడు ఇవ్వరు. అందుకే కదరా డోరేమాన్ నీ కోసం పూలమ్ముతా పాలమ్ముతా ఏదైనా చేసేస్తా, దా 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 త్వరగారా. ఇక్కడ ఎక్కేమంటే ఊరిమామా, ఏందిరా ఇది ఎంత పైన ఉంది. అమ్మయ్య ఏం కాదులే, ఎవరి డోరేమాన్ గా ఎక్కువ ఎక్కడ చూసావరా, నీకన్నా నేనే ఫస్ట్ ఎక్కేంట్రా, చూద్దాం ఇద్దరు ఎవరు ఫాస్ట్ ఎక్కుతారో. ఓహో వీడు మళ్ళీ పడతాడేమో, అది అమ్మో వీడు కూడా తొందరగా నెక్కుతున్నాడే, తొందరగా నెక్కి ఎవరి మామ వచ్చేసా నేనే. ఆ వీడు మామా డోరే మనడు పడ్డాడ్రా. ఊరే సించన్ నీ ఎంకమ్మ ఇవన్నీ కూడా తడికే ఉన్నాయి రా, జారిపోయిందిరా, పద 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 వచ్చేసింది. అమ్మో ఊరే సించన్ చూసుకురా, ఊరే గైస్ వాడు బలే జంప్ చేశారు కదా అంటూ చెప్పడం మర్చిపోయా, మీరందరూ కూడా లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో మందరం అందరూ మర్చిపోకుండా లైక్ చేయండి, ఈవిడొక ఒకటి 1K లైక్స్ అయితే టార్గెట్ పెట్టుకుందాం, అందరూ కూడా కొట్టేసి కొట్టేసేయండి. ఎస్ అందరూ కూడా మర్చిపోకుండా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అరే డోరేమాన్ సించన్ ఇప్పుడు మనం ఇక్కడ నుంచి బయట ఎలా పడేదిరా, ఎవరైనా సరే వస్తే కాపాడితే తప్ప మనం ఏం చేయలేం. హే ప్రభు నిజంగా ప్రమాదంలో ఉన్నాం, కాపాడవయ్యా. అరే డోరేమాన్ సించన్ ఇలా రెండురా, ఇంద్రుది ఇంత పెద్ద షిప్ ఊరి, ఇక్కడ ఇది కూడా వెళ్తుంది, దాంట్లో అయితే అయిపోతాం. అవి మన కోసమే పంపించినట్టున్నట్రా దేవుడు. ఆహా పెద్ద షిప్పే దొరికింది, ఇంకెందుకు అలా చూస్తున్నారు. కౌంటర్ స్టార్ట్ చేస్తున్నా, 3, 2, 1. ఊరే డోరేమాన్ తోసావేంట్రా. ఊరి మామా తోసింది నేను కదా, సించన్ కదరా. అరే డోరేమాన్ అబద్ధాలు ఆడితే ఆకులు రాదే చేస్తావు రాదా కదా, ఊరి మామా పదే పదే తొందరగా తీరా, వెళ్ళిపోదాం దూసుకుంటూ వెళ్ళిపోదాం. పడవ పడవ మంచి బోడే దొరికింది, ఓహో దీనికి చిన్న పిల్లలు కూడా ఉన్నట్టున్నారా పక్కన ఇంకో పడవ ఉంది. అసలు ఈ సునామీ బోడిని కూడా తోసేస్తుంది, అమ్మయ్య ఎలాగో లెక్కేసా కానీ లోపలికి వెళ్ళడం కూడా. ఆహా అరే అయిపోయి అయిపోయి అయ్యిపోయిన రసించా, ఊరి ఊరి పడి లాగేస్తుంది లాగేస్తుంది. ఆహా ఒరే డోరేమాన్ పడితే ఇద్దరం పడదాం, పడ్డానండి బోటులో. మరి ఊరి మామా నువ్వు వెళ్ళిపోయావా, తీసే 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 ఇంజన్ స్టార్ట్ చేసి దూసి వెళ్ళిపోరా బాబు, ఇక్కడ నాకు అప్పచ్చి అయిపోయిందిరా. అమ్మయ్య ఎలాగోలా తీసేలే కానీ ఈ ప్లేస్ ఏంటో నాకేం అర్థం కావడం లేదు, పైన ఏంటో అది అలా తిరుగుతూ ఉంది, ఇప్పుడు లెఫ్ట్ వెళ్ళాలా రైట్ వెళ్ళాలా, దీంట్లోనేమో లొకేషన్ కూడా లేదు. ఊరి మన ఇంటికి ఎలా వెళ్ళాలరా, ఎవరైనా వచ్చి కాపాడితే బాగుండు. అరే డోరేమాన్ ఈ నోబితగాడు ఎక్కడ, దర్శన ఎక్కడ రా, దర్శన నువ్వైనా సరే సమయానికి రావచ్చు కదా, ఇక్కడేమో మేము ఇరుక్కుపోయాం, వాళ్ళు ఏం చేస్తున్నారని ఆలోచిస్తున్నారా లేదా, ఇక్కడే ఇరుక్కుపోయేలాగున్నాం, సమయానికి పడవచ్చింది కాబట్టి బోర్డు వచ్చింది కూడా సరిపోయింది, లేదంటే మన పరిస్థితి రా ఎప్పటికీ అక్కడ పైన ఉండిపోయేలాగా. ఓహో ఇప్పుడు కానీ ఎటు వెళ్ళాలో అర్థం కావడం లేదు, ఓహో ఎలాంటరా ఇంత పెద్దగా ఉంది వచ్చేస్తుంది ఉంచేసింది కూడా. ఒరే మీరైతే గట్టిగా బయట ఏం చేస్తున్నారా, లోపలికి రావచ్చు కదరా. అంటే అది రా బాగా ఆకలిస్తుంది, ఈ సునామీతో పాటు ఏదైనా చేపలు కొట్టుకొస్తాయేమో, లాగేద్దామా ఈ డోర్మన్ గారి ఐడియా,
ఊరేసించా నువ్వు అన్ని నానే తింటేస్తా ఏంట్రా ఉరి మామ అన్ని విడియరా దొంగ విడియాలన్నీ ఇడియే చెప్తున్నాడు ఏదో బిడ్డు బిడ్డు చేపలు వస్తారంట నాకంట పెద్ద పెద్ద ఏమో వాడికంట అరే నీ ముక్కు చిన్నది కదరా అందుకే నీకు చిన్న చేపలు నాకేమో పెద్ద చేపలు రా ఊరి మీ చేపలు తగిలి తర్వాత రాది పడిపోతున్నా బోటు పడిపోయింది రే కిందేదో అడ్డొచ్చిందిగా అబ్బా దిగండి దిగండి నాకు తెలిసి వీళ్ళు ముందే దూకేసి ఉంటారు నాకన్నా ముందు అమ్మయ్యా ఉన్న ఒక్క బూటు కూడా పోయింది ఇప్పుడు మన పరిస్థితి ఏంట్రా డోరీ మనసించాను వస్త్రాన్ని ఏం కూడా ఆగండిరా వీళ్ళేమో ఒట్టుకిరిపోతూ ఉన్నారు అమ్మయ్యా మర్చిపోయా ఒడ్డేంటి ఇక్కడ కనీసం అరే ఇది రోడ్డు రా రోడ్డు పైన కూడా ఏం చేస్తాం అలాంటి సునామీ వచ్చింది మరి ఏం చేయలేం అబ్బో ఇక్కడ ఏంట్రా ఇంత కంపు కొడుతుంది ఎవరైనా నా దారికి అడ్డొస్తే చూపిస్తా తీసుకో ఈ షార్క్ ఈ షార్క్కి అడ్డొస్తావా వీసేస్తా వీసేస్తా ఈ వాటర్ నాది ఈ ఏరియా నాది అలాంటిది నన్నే ఎదిరించి మాట్లాడతావా అయిపోతాడు ఎవడైనా సరే ఏమిటి వాసన మనుషులు మనుషులు వాసన లాగుంది ఎక్కడో మనుషులు వచ్చారు అదిగో ముగ్గురా లేత లేత మనుషులు అది కూడా పిల్లల ముక్కులా బలి ఆకలేస్తుంది నాకు నాకు కూడా బాగా ఆకలి వేస్తుంది మనుషులు దొరకక ఎన్ని రోజులు అయిపోయిందో వస్తున్నా మీ దగ్గరికే వస్తున్నా అక్కడే ఆగండి ఒరే నాకేమో ఇక్కడేదో తేడా కొందలే కానీ వెళ్ళిపోతాం పా అరే సించాను డోరీమో షార్క్ రా నా వలలో పడ్డారా ముగ్గురు ఒకళ్ళు అనుకుంటే ముగ్గురు తినేస్తా ఒకే దెబ్బకి మూడు పెట్టెలంటే బహుశా ఇదేనేమో సునామీకులో కొట్టుకొచ్చారా అర్థమయ్యిందా ముందు ఎవరిని తినాలి ముందుగా ఎవరిని తినాలో మీరే చెప్పండి వాళ్ళని తినేస్తా ఈ షార్క్ ఏంట్రా మళ్ళీ మధ్యలో ఆ షార్క్ అంకల్ వద్దు వద్దు మమ్మల్ని తినద్దు అయినా మేము మాకు అంటే వాటర్లో కొట్టుకొచ్చాం కదా మాకు కొంచెం రాగాలు ఉన్నాయి వద్దు కొట్టినద్దు అయినా ముందుగా ఎవరిని తినాలా ఈ డోరేమాన్ గడు వద్దులే మళ్ళీ ఫీల్ అవుతాడు మావా మా వెన్ను కూడా వద్దులే ఆ షార్క్ అంకల్ ఎవరిని తినద్దులే కానీ ఈ రోజు మేము ఉపవాసం మీరు వెళ్ళిపోండి మీరు ఉపవాసం అయితే నేను ఎందుకు వెళ్ళిపోవాలరా నన్నే నాకే మాయమాటలు చెబుతారా ముగ్గురిని ఒకేసారి తినేస్తే అయిపోతుంది కదా ఊరేసించా నీ నోటి ఆపురకు సేపు ఇందాక ఒక్కర్లేదు ఇప్పుడు ముగ్గురిని ఒకేసారా ఏ షార్క్ అంకుల్ ప్లీజ్ మేమేదో వచ్చేసాం దయచేసి మమ్మల్ని వదిలేచ్చు కదా ప్లీజ్ ఒరే మామ నా దగ్గర ఒక గ్యాడ్జెట్ ఉంది దాన్ని ఎలాగైనా రచ్చగొట్టు ఈ మిగతాది మీరు చూసుకుంటారా అయితే అయిపోయింది రా షార్క్ తీసుకో తీసుకో అప్పుడేనా మరి మన గ్యాడ్జెట్ అంటే మామూలుగా ఉండదురా ఉరేసించాన్ ఎప్పుడు చెప్పరా నా గ్యాడ్జెట్లు ఎందుకు పని చేయమన్నావు కదా పెద్ద షార్క్ రే నా గ్యాడ్జెట్ తో చిట్టుగా వేసేసాను రా సించాన్ గా చూసావా మరి ఇక్కడ డోరేమోన్ డోరేమోన్ అంటారా బాబు ఆహా ఇంకా కాసేపు మీరు ఇద్దరు అలా కొట్టుకోండి ఇంకో పెద్ద తిమింగలం వచ్చేసింది ముగ్గురిని వేసేస్తుంది ఫ్రెండ్స్ అందరూ కూడా హ్యాష్టాగ్ 007 అని కామెంట్ చేసేయండి ఎలాగైనా సరే తప్పించుకోవాలి కాబట్టి వెళ్తున్నా పైకి తిరిగి మా నేను కూడా వస్తున్నా ఇక్కడ గాలాడతలేదురా వస్తున్నా పైకి వస్తున్నా అసలు ఈ దొరిచిన నోబితే గడు పైన ఏం చేస్తున్నారో ఏంటో కాపాడలరే ఒకరైనా వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళండిరా మొత్తం నిండిపోయింది సునామీతో మొత్తం నిండిపోయింది ఒక్కడ కూడా రావట్లే ఏం చేస్తాం అమ్మయ్య సమయానికి ఒక నిత్యం దొరికిందా కూడా సరిపోయింది అది ఎక్కుకుంటూ పైకి తోచేసాం ఫ్రెండ్స్ అది కనుక దొరకకపోతే ఇంకా తిమింగిలాలు ఇంకా వచ్చేసి మమ్మల్ని వేసేసాయి చూద్దాం సరౌండింగ్స్లో ఎవరైనా వస్తున్నారో చూడండి హెల్ప్ హెల్ప్ ఎవరైనా హెలికాప్టర్ ద్వారా వచ్చినా సరే బాగుండు ఎక్కేసి వెళ్ళిపోవచ్చు అక్కడ ఏంటప్పది అరే ఇటండి ఇటండి ఇలా రండిరా అక్కడ ఏదో ఉందిరా వస్తున్నా వస్తున్నా హైలేసా సించాన్ గాడు హైలేసా మా ఫ్యామిలీ హైలేసా ఓ ఓ ఓ అదిరింది సబ్మిరీన్ రా ఏంటో అనుకున్నావు అది సబ్మిరీన్ పెద్ద సబ్మిరీన్ దాని దగ్గరికి వెళదాం నీళ్ళలో దూసుకుంటూ వెళ్ళిపోదాం ఆహా దీంతో లొకేషన్ ట్రాక్ చేసి మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు సమయానికి ఇది కూడా ఏమైనా దొరికిందా ఈ రోజు ఎంతైనా మన లక్ బాగున్నట్టుందిరా వెళ్ళిపోదాం ఇంకా ఇంటికైతే మాక్సిమం వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఒరే త్వరగా రండి సబ్మిరీన్ దగ్గరికి వెళ్ళిపోదాం ఒకసారి దీన్ని చూడండి ఎంత పెద్దగా ఉందో వెళ్ళిపోదాం లోపలికైతే వెళ్ళిపోదాం అరే వచ్చింది వచ్చండి అసలు ఎడారిలో
థమ్స్అప్ దొరికితే ఎలా ఉంటుందో అలా ఉందిరా, వచ్చేసినా ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఎక్కేసాను వేసినామే, ఇప్పుడు రా, నువ్వు ఎంత పెద్దగా వచ్చినా సరే మేము ఈజీగా తప్పించేసుకుంటాం. ఆహా మళ్ళీ దొరికేసారా, త్వరగా వచ్చేసండి. ముగ్గురుమల లోపలికైతే వచ్చేసాం. ఉరి తీసేస్తా కానీ ఇంతకుముందు ఆల్రెడీ తోలాం కాబట్టి, అంటే డ్రైవ్ చేసాం కాబట్టి ఈసారి కూడా నడపగలననే అనుకుంటున్నాను. సరే చూద్దాం. ఓహో మిసైల్స్ కూడా ఉన్నాయిరా, లోపల కూడా చూడండి అబ్బా ఎంత పెద్దగా ఉందో. ఊరే డోర్మన్ నీ కూడా వచ్చు కదా, మర్చిపోయాను. ఈ డోర్మన్ గడికి మాత్రమే కాదురా, నా కూడా వచ్చురా. అబ్బో ఒకప్పుడు ఇదింత రేసులు కూడా పెట్టుకునేవాడిరా, 100, 200, 300, 400. అబ్బో ఏమి వెళ్ళేమోనో తెలుసా, మామూలుగా ఉండేది కదరా. ఒరే డోర్మన్ అదిరా మనం అంటే చెప్పాను కదా, సించాన్ గడితో పెట్టుకుంటే మామూలుగా ఉండదురా. సునామీనే గజ్జా గజ్జా వణిగిపోయింది మన దెబ్బకి. ఎందుకంటే ఇందాక అర్జెంటుగా వస్తే సునామీలోనే కలిపేశా. స్టార్ట్ అవుతుందా? ఎస్. హరి ఇది వర్క్ అవుతుందిరా అమ్మయ్యా. సో లొకేషన్ అయితే పంపించేద్దాం. నోబితో దర్శన ఆహా దొరికింది. హరి వాళ్ళ లొకేషన్ అయితే దొరికిందిరా, ఫ్రెండ్స్ ఏం చేసాను. ఏ చూడండి చూడండి, అరే డోరేమాన్ సించాన్ నోబిత గడికి ఇంకా దర్శనకి లొకేషన్ అయితే మన లొకేషన్ సెండ్ చేసాను. వాళ్ళు చూస్తే కనుక ఓకే ఆ లోపలికైతే వెళ్దాం. అలా సబ్మిరేని లోపలికి తీసుకెళ్ళిపోనేసి ఏమైనా ఉంటుందా? ఇక్కడ నుంచి చూడొచ్చు కూడా ఎవరైనా వస్తున్నారో లేదో. అయినా ఇప్పుడు మనకు ఎవరు అవసరం లేదు అనుకుంటున్నాను, ఎందుకంటే వెళ్ళిపోవచ్చు. కానీ రోడ్ల మీద ఇది వెళ్తుందా లేదని డౌటు, వెళ్ళదు కష్టం కాబట్టి. ఎక్కడైనా సరే ఇప్పుడు వాళ్ళు వస్తేనే ఏం చేయలేం లేదండి. బయటికి వెళ్ళిన తర్వాత నేను వేడివేడిగా ఐస్ క్రీమ్ తినాలరా. ఒరే సించాన్ వేడివేడిగా ఐస్ క్రీమ్ ఏంట్రా, నేనంతేరా మామూలుగా ఉండదురా, చెప్పాను కదరా థింక్ డిఫరెంట్. అవునా, అయితే వెనక నుంచి వచ్చేది ముందు తింటావా? అసలు ఎన్ని హెలికాప్టర్స్ వెళ్తున్నాయి కానీ మన కోసం ఒక్కటి కూడా రాలా. ఇప్పుడు చూడండి ఇక్కడెక్కడే తిరుగుతా ఉన్నాయి, అయినా ఎవరినో కాపాడుతున్నట్టునే. మరేం పర్వాలేదులే, మనకి సభ్యం దొరికింది కదా, ఈజీగా వెళ్ళిపోవచ్చు. కానీ ఉండే కొద్దికి సునామీ పెరుగుతుందో లేక అసలు తగ్గడం లేదబ్బా. ఏం చేయలేము, అర్థం కావడం లేదు. వాళ్ళు ఇంకా మన లొకేషన్ చూడలేదు. ఊరే నోబిత డజన చూడండబ్బా, మేము ఇంకా ఈ సునామీలోనే పోయేలాగున్నాం, త్వరగా చూడండి. A few moments later. అదృష్టం మటన్ తిరిగితే తాడు కూడా పామే కాడేస్తాంట. అలా ఉంది ఇప్పుడు మా పరిస్థితి, ఎందుకంటే సబ్మెరైన్ కూడా హ్యాండ్ ఇచ్చింది. మధ్యలోకి వెళ్ళిన తర్వాత సడన్ గా సైరన్ అయితే వినపడింది, డేంజర్ సైరన్. అందుకే దిగేసి ఇక్కడికి వచ్చేసాము ఫ్రెండ్స్. కొన్ని కొన్ని సార్లు రావటం లేట్ అవ్వచ్చాము కానీ రావటం మాత్రం. ఈ నొబితేవాడు పక్క కదా దర్శన, తొక్కు తొక్కు తొక్కు. మళ్ళీ లేట్ అయిందంటే ఆ సించన్ గారు, డోరమన్ గారు, మా మామగారు వేసేస్తారు వాళ్ళని. ఒరే లొకేషన్ ఇప్పుడంతా పంపించేది, అయినా అక్కడ వాళ్ళు ఏ సిచ్యువేషన్ ఉన్నారో మనకు తెలియదు కదా. సమయానికి లొకేషన్ కూడా వచ్చేసింది ఫ్రెండ్స్. అందుకనే మన వారిని సేఫ్ చేయడానికి వెళ్ళిపోతున్నాము. పద దర్శన ఇప్పుడు వెళ్ళు, 200 దూసుకుంటూ వెళ్ళిపోదాం. జాగ్రత్తగా చూడు నవిత, మన వాళ్ళ సిగ్నల్ ఇక్కడ తాగిపోయింది. అంటే ఈ సరణస్ రోడ్ ఎక్కడ ఉండాలి, జాగ్రత్తగా చూడు, నేను కూడా చూస్తున్నాను. అలాగే దర్శన, ఎక్కడ 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 చూస్తున్నాను, ఎక్కడ లేను, ఎక్కడ కూడా లేను, ఎక్కడ కూడా లేరా. దర్శన ఒకసారి బ్యాక్ సైడ్ తిప్పు, బ్యాక్ సైడ్ తిప్పు, అది నేను చెప్పా కదా మన వాళ్ళేనని. ఒరే మామా ఎలాగైతే మిమ్మల్ని కనిపెట్టేశాం. నవిత వాళ్ళు చూడు మనల్ని చూసిన షాక్ లో ఏం మాట్లాడాలో అర్థం కాక బిగుసుకుపోయారు. సరే అరే డోరేమాన్ సించాన్ ఎవరో హెలికాప్టర్ నుంచి వచ్చినట్టు, అది మన వాళ్ళలాగే ఉన్నట్టు, దర్శన వస్తున్నట్టు. అరే నన్ను ఒకసారి గిచ్చురా, ఇది నిజమేనా, ఇది నిజమేరా? దర్శన వచ్చేసావా, నాకు తెలుసు నువ్వు వస్తావని. అయినా ఏం చేయలేమనుకో ఒకసారి. ఓరే మీ కడుపులు మాడా, వచ్చారు బానే ఉంది, నన్ను మళ్ళీ పైకి గిచ్చారేంట్రా. వామ్మో దర్శన చూసి చూసి జాగ్రత్తగా బాని, వద్దు వద్దు దర్శన. వాడిని ఎలాగ తిప్పుతామంటే కిందకి పైకి మొత్తం తిప్పు, 360 degrees మొత్తం తిప్పాలి. ఊరిస్ నూపితగా నా మీద అంతా పక్క ఎందుకురా నీకు, వద్దు. ఓయమ్మ వీళ్ళు మొత్తం తిప్పుతారంట, వచ్చారు. ఆహా ఓహో ఇటు అప్పు నాయన పడిపోతు పడిపోదా, ఎందుకబ్బా నా మీద అంత పక్క తీర్చుకుంటారు. ఊరే డోరేమాన్ నువ్వు కూడా ఇంట్రా. అలాగే దర్శన అలాగే చెయ్యి, ఈ సించన్ గడికి మామూలుగా ఉండకూడదు. ఈ సునామీలో అంట 1, 2, 3 కూడా వెళ్ళాడు. అరే ఒకసారి కింద చూడండి రా, సునామీ ఇక్కడ ఇక్కడి నుంచి లేదురా, అంటే అది వెళ్ళిపోతుంది అనమాట. అమ్మయ్యా ఫైనల్గా నోబితా దర్శనం వచ్చి మమ్మల్ని కాపాడేశారు ఫ్రెండ్స్, ఇంటికి కూడా వెళ్ళిపోతున్నాం. మీరేమో ఇంటికి వెళ్ళిపోయి నన్ను పైకి పోయిస్తున్నారు, పడితే పడిపోతారా కింద. వామ్మో ఫ్రెండ్స్
మీరేనే చెప్పండి, మీరేం చెప్తారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు. అరే డోరీ మనగన్ లో మీద కింద కూర్చోనంటే మామూలుగా ఉండదురా, అన్ని పోర్స్ తీసుకుని ఒక్కొక్కరికి గాల్లో ఎగరు. మామూలు ఈ దగ్గర గ్యాజెట్లు ఉండే కదా, ఏం చేస్తా అలా బయటపడ్డాం. గాయస్ నా మీ నుంచి అందరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.